ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఇది, మనకి మామూలుగా డైరెక్ట్ టచ్ అవ్వదు కానీ ఇప్పుడు మధ్యతరగతిలో కాస్త ఎగువ మధ్యతరగతి ఆ పైన వాళ్ళకి మాత్రం బాగా సఫర్ అవుతున్నటువంటి అంశం. ఇప్పుడే ఇది ఎందుకు సఫర్ అనాల్సి వస్తుందంటే, అమెరికా కానీ సౌదీ అరేబియా కానీ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే ఇతర దేశాల్లో చిక్కుబడ్డారో వాళ్ళందరినీ తెచ్చేసుకున్నారు. ఈవెన్ మనోళ్ళు కూడా మొదట్లో ఇటలీ నుంచి కానీ లేకపోతే చైనా నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొచ్చేసారు మన దేశానికి కూడా. ఆ తర్వాతనే మనం వన్ బై వన్ ఇటు క్వారంటైన్ల కాళ్ళని పంపించడం కానీ ట్రీట్మెంట్లు కానీ ఇవన్నీ జరిగినాయి. మొదట్లో వచ్చినటువంటి కేసులు కూడా త్రూ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి, వాళ్ళని క్వారంటైన్లో ఉండమంటే ఉండకపోవడం, ఈవెన్ క్వారంటైన్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తర్వాత పాజిటివ్లు తేలడం ఇట్లాంటివన్నీ కూడా జరిగిపోయినాయి. మొదట్లో వరకు మనం కొంత వన్ బై వన్ తీసుకొచ్చాం, తర్వాత వచ్చేటప్పటికి ఇప్పుడు మనం లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత తీసుకురావడం, అసలు అంతర్జాతీయ విమానాలు రద్దు అనౌన్స్ చేసిన తర్వాత మన వాళ్ళని తీసుకురావడానికైతే ఏ ప్రయత్నాలు చేయట్లేదు. ఈవెన్ మిగతా దేశాలు కూడా అప్పుడు ఎక్కడే ఉండాలన్నటువంటి తరహాలోనే ఉంచినాయి. తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, వాళ్ళ వాళ్ళు ఏ ఏ దేశాల్లో చిక్కుబడ్డారో లెక్కలు తెలుసుకుని వాళ్ళని పట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. దీంతో మన ఎన్ఆర్ఐలలో తీవ్ర కోపం వస్తుంది, ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కోపం వస్తుంది. ఎందుకంటే వాస్తవం కొంతమంది వెళ్ళి స్ట్రక్ అయిపోయారు అక్కడ, ఏది చదువుకోవటానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఒక ఎత్తు, వాళ్ళకి ఇప్పుడు అక్కడేమో కేసుల సంఖ్య పెరిగిపోతుంది, చేతిలో ఉన్న డబ్బులు అయిపోతున్నాయి, ఇక్కడ ఇంకోటి ఇంటి మీద అందరికీ దారి మళ్ళింది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు అక్కడ బయటికి రాలేకపోవడం, ఇక్కడ ఇళ్ళ దగ్గర సమస్యలు ఉండటం, ఇంకోటి ఈ టైంలో ఇంట్లోనే కూర్చున్నప్పుడు భావోద్వేగాలు వస్తాయి, ఆవేదన వస్తుంది, ఆగ్రహం వస్తుంది, వీటి ద్వారా రావాలని కోరుకుంటున్నారు, వీడియో కాన్ఫరెన్స్లో రోజు మాట్లాడుకుంటూ ఉండటం వల్ల రావాలన్న ఫీలింగ్ ఉంది. కానీ ఇక్కడేమో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయిపోయినాయి, కొంతమంది ఒక చోట నుండి ఇంకో చోటకి వెళ్ళి అక్కడి నుంచి రావాల్సిన వాళ్ళు ఆ ఓళ్ళలోనే చిక్కుపడిపోయారు, వాళ్ళు ఒక పక్కన సఫర్ అవుతున్నారు, అటు కజకిస్తాన్ కానీ అట్లాంటి వాళ్ళు ఆ విధంగా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకో పక్కన వచ్చేటప్పటికి ఏదో టూరిస్ట్ కోసం అని చెప్పేసి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయారు, వాళ్ళు ఒక పక్కన ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఆల్రెడీ ఏళ్ల తరబడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ క్రైసిస్ సందర్భంలో ఆ దేశాలు వదిలేసి మన దేశానికి రావాలనుకుంటున్నారు. ఇప్పుడు అమెరికానో ఇటలీలోనో ఇంగ్లాండ్లోనో ఉన్నటువంటి వాళ్ళు, ఇళ్లలో సేఫ్గా ఉన్నటువంటి వాళ్ళు, లేదా మన వాళ్ళు ఇండియా వాళ్ళు కొంతమంది చనిపోతున్నారంటే ఆవేదనతో ఉన్నటువంటి వాళ్ళు కూడా రావాలనుకుంటున్నారు. బట్ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు డోర్స్ క్లోజ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మీద ఈ ఒత్తిడి పెరుగుతోంది. ఎగువ మధ్యతరగతి ధనవంతుల వర్గాలు వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వం మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా తీసుకురానియండి వాళ్ళకి, మా వాళ్ళని మన వాళ్ళని ఆ దేశాలన్నీ ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొస్తుంటే మీరే ఎందుకంటూ ఇప్పుడు ఇదివరకైతే కనుక అట్లాంటిది ఎక్కడైనా చిక్కుబడ్డామన్నప్పుడు విదేశాంగ శాఖకి ట్వీట్ చేయగానే లేదంటే మెయిల్ చేయగానే వీళ్ళు రెస్పాండ్ అయ్యి తీసుకొస్తుండేవాళ్ళు. ఇప్పుడైతే అట్లాగా వాళ్ళు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం దీనికి ఎలాంటి స్పష్ట అంటే వద్దని చెప్పేసింది కాబట్టి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పేసింది కాబట్టి ముందు ఎక్కడున్న వాళ్ళని ఐడెంటిఫై చేశాక సెకండ్ ఫేజ్లో వాళ్ళని తీసుకొద్దాం అనేటువంటి కాన్సెప్ట్. ఈలోపు వచ్చేటప్పటికి తబ్లీజ్ ఇష్యూ వచ్చిన తర్వాత కొత్తగా వాళ్ళందరినీ తీసుకురావడానికి కూడా ప్లేస్ సరిపోతుందా, లేదా కిట్స్ సరిపోతాయి, లేదా క్వారంటైన్ చేయాలి వాళ్ళందరినీ కూడా 14 రోజులు 28 రోజులు క్వారంటైన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి అన్ని రోజులు చేయగలమా లేదా ఇవన్నీ లెక్కలేసుకుంటూ అక్కడే వదిలేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మీద ఆగ్రహంతో రగులుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తెస్తున్నారు. మరి ప్రభుత్వం ఏమైనా ఆయా దేశాలు తీసుకున్నట్టు మన దగ్గర కూడా స్టెప్లు ఏమైనా తీసుకుంటాయా లేదనేది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది.